चूस्तुन्नारु यू गुरु एडुकेशन यूट्यूब चैनल फ्रेंड्स चूँगी ई रोज मनम तेलंगाना चरित्र संबंधी इंटरमीडिएट टेक्स्ट बुक आधार मन कोई मुख्यमैन समाचार तेलंगाना चरित्र संबंधी चूद्दाम ओकसारी చూడండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లోక్సభలో ఎప్పుడు జరిగింది అదేవిధంగా రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందింది రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం తెలిపారు అని చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లోక్సభలో వచ్చేసి 2014 ఫిబ్రవరి 18th న అదే విధంగా రాజ్యసభలో వచ్చేసి ఫిబ్రవరి 20 2014 అదే విధంగా రాష్ట్రపతి ఆమోదం వచ్చేసి 2014 మార్చి 1st న మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించిన బిల్ అనేది ఆమోదం పొందడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఈ తెలంగాణ ఏర్పడిన రోజు అంటే తెలంగాణ అపాయింట్మెంటెడ్ రోజు తెలంగాణ ఏర్పాటు సంబంధించిన రోజు చూసినట్లయితే జూన్ 2 2014న తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం జరిగింది అది హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు కావడం జరిగింది కానీ ఈ హైదరాబాద్ అనేది రాజధానిగా ఏపీకి మరియు టీఎస్కి అంటే ఏపీకి టీఎస్కి ఉమ్మడిగా 10 సంవత్సరాల ఉమ్మడిగా రాజధానిగా ఉంటుంది అని ఎన్ని సంవత్సరాల పాటు అంటే 10 సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉంటుందండి 10 సంవత్సరాల తర్వాత ఈ హైదరాబాద్ రాజధాని అనేది తెలంగాణకు మాత్రమే పరిమితమై ఉంటుంది నెక్స్ట్ చూద్దాం మనం నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి అంటే హారం సాగర హారం ఎప్పుడు జరిగింది అని చూసినట్లయితే మనకి ఇక్కడ 2012 సెప్టెంబర్ 30న జరిగిందండి ఎక్కడంటే ఇది నక్లెస్ రోడ్లో ఈ సాగర హారం అనేది జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే సకల జనుల సమ్మె ఎక్కడ జరిగిందని చూసినట్లయితే ఎప్పుడు జరిగిందని చూసినట్లయితే సెప్టెంబర్ 13 2011న జరిగింది 2011లో జరిగింది ఇది సకల జనుల సమ్మె అనేది దాదాపుగా 42 రోజుల పాటు ఈ సకల జనుల సమ్మె జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ ఐక్య వేదిక ఎప్పుడు ఏర్పడిందని చూసినట్లయితే తెలంగాణ ఐక్య వేదిక ఏర్పాటు చూసినట్లయితే ఎప్పుడు ఏర్పడిందని చూసినట్లయితే 1998లో తెలంగాణ ఐక్య వేదిక అనేది ఏర్పడిందండి ఆ తర్వాత చూసినట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్ర ఏంటి అని చూసినట్లయితే ఒకసారి జీవిత చరిత్రకు సంబంధించిన బుక్ చూసినట్లయితే ఒడవని ముచ్చట అనే బుక్కు ఎవరికి సంబంధించింది అంటే ప్రొఫెసర్ జయశంకర్కి సంబంధించిన జీవిత చరిత్ర సంబంధించినటువంటి పుస్తకం అండి అదేవిధంగా ఓకే నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ లెజిస్లేటర్ సంఘం అండి ఎప్పుడు ఏర్పడిందని చూసినట్లయితే ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 2000 ఏర్పాటు కావడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే టీఆర్ఎస్ స్థాపన తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన ఎప్పుడంటే 2001 ఏప్రిల్ 27న ఏర్పాటు కావడం జరిగింది ఎక్కడ అంటే అది హైదరాబాదులోని జలవిహార్లో మనకి ఇక్కడ ఏర్పాటు కావడం జరిగిందండి జలవిహార్లో తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఏర్పాటు కావడం జరిగింది ఈ జలవిహార్ అనే భవనం ఎవరికి చెందిందంటే కొండా లక్ష్మణ్ బాబుజీకి చెందిందండి
కొండ లక్ష్మణ్ బాబుజీ ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి ఆఫీస్కి తన ఇల్లుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే కేసీఆర్ దీక్ష ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అంటే 2009 నవంబర్ 29 చేయడం జరిగిందండి. ఎక్కడ చేశాడంటే మెదక్ డిస్టిక్లో సిద్దిపేటలో చేయడం జరిగిందండి. ఇప్పుడు కొత్తగా సిద్దిపేట కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 మెదక్ డిస్టిక్లో సిద్దిపేటలో ఈ దీక్ష అనేది ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకు కేసీఆర్ దీక్ష తర్వాత 2009 డిసెంబర్ 10 డిసెంబర్ 9 మనకి ఇక్కడ చిదంబరం ప్రకటన రావడం జరిగిందండి. కేసీఆర్ దీక్ష ఫలితంగా చిదంబరం ప్రకటన అనేది రావడం జరిగింది. ఏమని అంటే తెలంగాణ ఏర్పాటు ప్రారంభిస్తున్నామని ప్రకటించడం జరిగింది. కేసీఆర్ దీక్ష ఫలితంగా 2009 డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన రావడం జరిగింది. ఆ చిదంబరం ప్రకటన ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తున్నామని చేయడం జరిగింది. అదే మళ్ళీ నెక్స్ట్ చూసినట్లయితే శ్రీకృష్ణ కమిటీ అంటే దీని తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంటు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 3 ఫిబ్రవరి 2010 ఏర్పాటు చేయడం జరిగిందండి. ఐదుగురు సభ్యులతోటి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నివేదిక ఎప్పుడు సమర్పించింది శ్రీకృష్ణ కమిటీ అని చూసినట్లయితే 2011 జనవరి 6 నివేదిక సమర్పించడం జరిగింది. గవర్నమెంట్కి నివేదిక సమర్పించింది అండి. దీని తర్వాత మనకు వచ్చేసి 610 జీవో అండి. 610 జీవో అమలుపై కొత్తగా కమిటీని అంటే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా అమలు గురించి అమలు చేయడానికి అంటే 610 జీవో అమలు కోసము ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ కమిషన్ వచ్చేసి ఏంటంటే అది గిర్గ్లానీ కమిషన్. 610 జీవో అమలుపై నా అమలు కోసం ఏర్పరిచిన కమిషన్ ఏంటంటే ఇక్కడ గిర్గ్లానీ కమిషన్ అండి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే కాళోజీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 9 మనము తెలంగాణ మాండలిక దినోత్సవంగా జరుపుకుంటాం. తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. జరుపుకుంటారు నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ కాళోజీ ఆత్మకథ చూసినట్లయితే ఏంటంటే అది నా గొడవ అనేది కాళోజీ నారాయణరావుకు సంబంధించినటువంటి ఆత్మకథ పేరండి. తర్వాత చూసినట్లయితే ముల్కీ అనగా స్థానికుడు అని అర్థం అండి. నాన్ ముల్కీ అంటే మీకు తెలుసు స్థానికేతరుడు అని అర్థం ఇక్కడ. అదేవిధంగా 1969 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ను ఎవరు ఏర్పాటు చేశారంటే ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు మా ఇందిరాగాంధీ ప్రభుత్వము అష్టసూత్ర పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ అష్టసూత్ర పథకాన్ని ఏర్పాటు ఎప్పుడు జరిగింది అని చూసినట్లయితే 1969 ఏప్రిల్ 11
మనకి ఇక్కడ అష్టసూత్ర పథకం అనేది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే 1969లో మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి శాసనసభ్యుడు ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అండి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మొట్టమొదటిసారిగా 1969లో మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండల లక్ష్మణ్ బాపూజీ గారు. ఇతను వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి, ఆదిలాబాద్ డిస్టిక్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే పెద్ద మనుషుల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? పెద్ద మనుషుల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగిందని చూసినట్లయితే 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే నిజాం పాలనా కాలంలో కొన్ని తిరుగుబాట్లు జరిగాయండి. ఆ తిరుగుబాట్లకు ఆ వ్యక్తి ఎవరనేది చూద్దాం ఒకసారి. చూడండి, కొమరం భీం అనే వ్యక్తి నిజాం కాలంలో నిజాంకి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది.